హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఆలూ చిప్స్ని పర్ఫెక్ట్గా అచ్చం హోటల్ స్టైల్లో లానే ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. అది కూడా చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ముందుగా 2 పెద్ద సైజు బంగాళాదుంపలను శుభ్రంగా కడిగి తీసుకోండి. వీటిపైన పొట్టును పీల్ ఆఫ్ చేసుకుందాం. ఇలా పీల్ ఆఫ్ చేశాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని వేడి చేయండి. ఆయిల్ వేడయ్యేలోపు ఆలూని స్లైసెస్లా కట్ చేసుకుందాం. ఆయిల్లో ఎన్నైతే ఫ్రై చేయడానికి వీలుగా ఉంటుందో అన్ని చిప్స్ని తరిగి తీసుకుందాం. మనం అన్నిటినీ ఒకేసారి స్లైసెస్లా కట్ చేసుకుంటే రంగు మారిపోతాయి, కాబట్టి ఆయిల్లో పట్టే అన్నే కట్ చేసి తీసుకోండి. ఇలా సన్నగా స్లైసెస్లా కట్ చేయండి. వీటిని వేడివేడి ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుందాం. అన్నీ ఒకేసారి వేసినట్లయితే ఆలూ చిప్స్ ఒకదానికొకటి అతుక్కుంటాయి, కాబట్టి ఇలా ఒక్కొక్కటిగా వేయండి. ఇవి 1-2 నిమిషాలు ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి కొద్దిగా సాల్ట్ని తీసుకొని కొన్ని వాటర్ వేసి బాగా మిక్స్ చేయండి. ఈ వాటర్ని ఫ్రై అవుతున్న ఆలూ చిప్స్లో 1 టీ స్పూన్ వరకు వేసుకుందాం. దీనివలన ఆలూ చిప్స్ అనేవి క్రిస్పీగా సాల్టీగా వస్తాయి. అలాగే సాల్ట్ వాటర్ వేశాక సౌండ్ కాస్త ఎక్కువగా వస్తుంది, దాని వలన భయపడాల్సిన అవసరం లేదండి. వీటిని ఫస్ట్ హై ఫ్లేమ్లో, ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ నుండి తీసేసుకుందాం. ఇప్పుడు కడాయిలోనే డైరెక్ట్గా ఆలూ చిప్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇలా మనం డైరెక్ట్గా ఆలూ చిప్స్ని కడాయిలో కూడా చేసుకోవచ్చు, కానీ మనం యూజ్ చేసే కడాయి లైట్ వెయిట్గా ఉంటుంది, అది బోర్లా పడే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ముందుగా చూసినట్లే ఫస్ట్ ప్లేట్లో స్లైసెస్లా కట్ చేసుకొని ఆ తర్వాత ఫ్రై చేయండి. 1 నిమిషం ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ సాల్ట్ వాటర్ని వేసి బాగా ఫ్రై చేయండి. ఇలా క్రిస్పీగా బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ నుండి తీసుకుంటే సరి. ఇలాగే అన్ని ఆలూ చిప్స్ని ఫ్రై చేసి తీసుకోండి. హోమ్ మేడ్ ఆలూ చిప్స్ రెడీ అయిపోయాయి. ఇవి చాలా చాలా క్రిస్పీగా వచ్చాయండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసుకుందాం. మీరు కావాలంటే కొద్దిగా కారం, చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలిపి సర్వ్ చేసి ఇవ్వండి. మీ ఇంట్లో అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. చాలా తక్కువ టైంలోనే కరకరలాడే సాల్టీ చిప్స్ తయారైపోయాయి. ఏంటి ఫ్రెండ్స్, మీకు నచ్చాయా ఈ ఆలూ చిప్స్? అయితే తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా క్రిస్పీగాను టేస్టీగాను ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.